హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో కనెక్షన్స్ త్రూ వైఫై ఆర్ కనెక్షన్స్ త్రూ బ్లూటూత్ ద్వారా మనం యాక్చువల్గా కనెక్ట్ అవుతూ ఉంటాం. సో జనరల్గా మనకి ఏ స్మార్ట్ ఫోన్ అయినా కూడా మనం వైఫై నుంచి కానీ లేదు బ్లూటూత్ నుంచి కానీ ఎక్కువగా రెగ్యులర్గా కనెక్ట్ అవుతూ ఉంటాం. సో అందులో బ్లూటూత్ అనేది ఎలా యూజ్ అవుతుంది అండ్ వాటిలో మనం కనెక్ట్ అవ్వడానికి ఏ థింగ్స్ చూస్తాము అనేది మనం నెక్స్ట్ కాన్సెప్ట్లో చూద్దాం. అండ్ కనెక్షన్ త్రూ వైఫై అనేది మనం ఎలా కనెక్ట్ చేస్తామో అనేది ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్షన్ త్రూ వైఫై, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫై మీన్స్ దట్ ఈజ్ వైర్లెస్ ఫెడిలిటీ ఆర్ వైర్లెస్ ఫ్రీక్వెన్సీ అనే నేమ్తో మనం యాక్చువల్గా దీన్ని వైఫై అని చెప్పి షార్ట్ కట్లో కాల్ చేస్తూ ఉంటాం. సో ఈ వైఫైని యూజ్ చేసి విత్ సమ్ అదర్ యాక్సెస్ పాయింట్స్ అలాంటి కొన్ని డివైజెస్ యూజ్ చేసి మల్టిపుల్ డివైజెస్తో మనం కమ్యూనికేట్ అవుతాం. సో ఫస్ట్ మనం ఒక వైఫై నుంచి సిగ్నల్ అనేది ఆన్ చేసాము అంటే వీ కెన్ కనెక్ట్ మల్టిపుల్ డివైజెస్ త్రూ వైఫై. సో వీ కెన్ యాక్సెస్ విత్ మొబైల్స్, ల్యాప్టాప్స్, సిస్టమ్స్ ఆర్ సమ్ అదర్ డివైజెస్. సో అలాంటి మల్టిపుల్ డివైజెస్ అన్నీ కూడా మనం ఏ డివైజెస్ అయితే ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకునే ఛాన్స్ ఉంటుందో అలాంటి మల్టిపుల్ డివైజెస్ మీరు వైఫై అనే ఒక సిగ్నల్ నుంచి మీరు లాగిన్ అయితే వైఫై అనే సిగ్నల్కి మీరు కనుక యాక్సెస్ చేసుకునే పాసిబిలిటీ మీరు తీసుకుంటే దెన్ వీ కెన్ కనెక్ట్ త్రూ ది ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ వన్స్ కనెక్ట్ చేయాలి అంటే మనకి వైఫై అనేది ఒక్కటి సరిపోతుందా అంటే మనం కొన్ని అడాప్టర్స్ కూడా తీసుకోవాల్సిన ఛాన్స్ ఉంది. సో ఆ అడాప్టర్స్ ఏంటంటే ఎప్పుడైతే మనం వైఫై యూజ్ చేయాలో సో ఫస్ట్ వైర్లెస్ అడాప్టర్ని కూడా మనం పర్చేస్ చేసుకుని వైర్లెస్ అడాప్టర్ ద్వారా వైఫై అనే ఒక రౌటర్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే వైఫై సిగ్నల్ని స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ జస్ట్ నేను ఒక చిన్న డయాగ్రామ్లో చూపిస్తున్నాను. ఎడ్జ్ రౌటర్ విత్ వేవ్స్ అంటే మనకి ఇంటర్నెట్ కనెక్షన్తో కనెక్ట్ అయిన తర్వాత దీని నుంచి ఒక వేవింగ్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. దెన్ వైర్లెస్ యాక్సెస్ పాయింట్. సో ఈ వైర్లెస్ యాక్సెస్ పాయింట్ ఏం చేస్తుంది అంటే కనెక్ట్ చేస్తుంది. దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు మూవ్ యాజ్ ఏ సిగ్నల్. సో ఎప్పుడైతే అది ఒక సిగ్నల్ లాగా ఒక వేవ్ లాగా వెళ్ళిందో దెన్ వీ క్యాచ్ దట్ సిగ్నల్ త్రూ మొబైల్, ల్యాప్టాప్ ఆర్ ఎనీ కంప్యూటర్స్. సో ఒక్కొక్క వైఫై నుంచి మీరు ఇంత లిమిటెడ్ డివైజెస్ మాత్రమే కనెక్ట్ అవ్వాలి అని కూడా ఏముండదు. మనం హోమ్ పర్పస్లో యూజ్ చేస్తే మన ఇంట్లో ఉన్న ఎనీ టైప్ ఆఫ్ డివైజెస్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ డివైజెస్ మనం వాటితో కనెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ అలానే ఆఫీస్ పర్పస్ యూజ్ చేస్తే ఆఫీస్లో కూడా మనకి ఎన్ని డివైజెస్ ఉన్నాయో అన్ని డివైజెస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో బట్ ఇక్కడ ద మెయిన్ థింగ్ ఈజ్ స్పీడ్. మనం ఇంటర్నెట్ని ఎంత స్పీడ్గా యాక్సెస్ చేసుకుంటున్నాము అనేది బేస్డ్ ఆన్ అక్కడ వైఫై నుంచి వచ్చే ఇంటర్నెట్ సిగ్నల్స్ని బేస్ చేసుకుని ఆ సిగ్నల్ యొక్క స్పీడ్, మనం ఎన్ని నెంబర్ ఆఫ్ డివైజెస్ యాక్సెస్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ కనెక్షన్ స్పీడ్ అనేది ఉంటుంది. సో మీకు వచ్చే స్పీడ్ మొత్తం ఓన్లీ మనం వన్ డివైస్కే కనెక్ట్ అయ్యామనుకోండి, సో చాలా ఫాస్ట్గా అక్కడ యాక్సెస్ అనేది ఉంటుంది. బట్ అదే స్పీడ్ని మనం ఎట్ ఏ టైమ్ 10 డివైజెస్కి కనెక్ట్ చేస్తే కొంచెం స్పీడ్ అనేది మీకు వేరియేషన్ అక్కడ కనిపిస్తుంది. బికాజ్ వీ కెన్ షేర్ మల్టిపుల్ డివైజెస్, అదే స్పీడ్ని మనం ఏం చేస్తున్నాం మల్టిపుల్ డివైజెస్తో షేర్ చేసుకుంటున్నాం. సో దెన్ ఈ వైర్లెస్ అడాప్టర్ ద్వారా వచ్చిన సిగ్నల్స్ని ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇట్ కన్వర్ట్స్ డేటా టు ఏ రేడియో సిగ్నల్. సో ఇలా సిగ్నల్ డెలివర్ చేసేది ఏంటి అంటే ఇక్కడ రౌటర్. సో ఇక్కడ వన్స్ మనం ఈ డీకోడింగ్ అంతా కూడా యాంటీనా అనే ఒక డివైస్ ద్వారా మనం పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండిట్ల మధ్యలో ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే టూ థింగ్స్ పెర్ఫామ్ అవుతాయి. సో ఎప్పుడైతే డీకోడింగ్ కంప్లీట్ అయ్యిందో ద డేటా ఈజ్ సెండ్ టు ది ఇంటర్నెట్. సో అప్పుడు మనం ఆ కంప్లీట్ డేటాని ఏం చేస్తాము అంటే ఇంటర్నెట్కి సెండ్ చేస్తాం. మనకు వచ్చిన సిగ్నల్ ఫార్మేషన్లో ఇంటర్నెట్కి సెండ్ చేస్తే అక్కడ అండర్స్టాండింగ్ అనేది కరెక్ట్గా జరగదు. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నీడ్ టు కన్వర్ట్ యాజ్ ఎ డేటా. సో ఆ డేటా కింద కన్వర్ట్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ మూవ్ టు ది ఇంటర్నెట్. సో దెన్ ఇక్కడ అసలు మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ వైఫైస్ ఉన్నాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ వైఫై వచ్చేసరికి మనకి రౌటర్. రౌటర్ అనేది చాలా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ దీని యొక్క న్యూమరస్ డివైజెస్ యొక్క ఎబిలిటీతో కనెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే వైఫై యాక్సెస్ రేంజ్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రం మనం ఈ రౌటర్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు జనరల్గా మనం హౌసెస్లో యూజ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి వైఫైలో రౌటర్ ద్వారానే పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో ఇందులో రౌటర్ అనేది ఏంటంటే ఎక్కువగా హౌసెస్ పర్పస్లో యూజ్ చేయడానికి, అంటే ఒక నార్మల్ హౌస్లో ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకోవాలి విత్ వైఫై అనుకుంటే మనం సింపుల్గా వైర్లెస్ రౌటర్ అనేది
తీసుకుంటాం, రౌటర్ తీసుకుని దాని నుంచి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. బట్ దీనివల్ల మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి లిమిటెడ్ కెపాసిటీ మాత్రమే ఉంటుంది. అన్లిమిటెడ్ కెపాసిటీ అనేది వైర్లెస్ రౌటర్ ద్వారా కొంచెం టిపికల్. సో ఓన్లీ లిమిటెడ్ కెపాసిటీతో మనం పెర్ఫామ్ చేయాలి అనుకుంటే సింపుల్లీ వీఆర్ మూవింగ్ టు ది రౌటర్స్. సో దెన్ ద సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి హాట్స్పాట్. సో ఇది కూడా మనకి రెగ్యులర్గా యూజ్ చేసే థింగ్. ఎందుకంటే వన్స్ ఒక పర్సన్ దగ్గర ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది అంటే అక్కడ నుంచి హాట్స్పాట్ ఆన్ చేసుకుని మనం అన్ని డివైజెస్లో యాక్సెసింగ్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఒక ఫాదర్ దగ్గర వైఫై యాక్సెస్ ఉంది అనుకోండి, ఫస్ట్ ఆ పర్సన్ అనే వైఫై మీన్స్ మొబైల్ డేటా ఉంది అనుకోండి, సింపుల్గా మనం ఏం చేస్తున్నాం అక్కడ మొబైల్ డేటా అండ్ హాట్స్పాట్ రెండు కనుక మనం యాక్సెస్ ఆన్ చేసుకుంటే వీ కెన్ కనెక్ట్. సో ఇంట్లో ఉన్న ఎనీ నెంబర్ ఆఫ్ డివైజెస్ మనం ఆ హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. సో అందుకని ఈ హాట్స్పాట్ అనేది ద మోస్ట్ పాపులర్ మెథడ్ కింద ఇప్పుడు ప్రెజెంట్ యూజ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్గా స్మార్ట్ ఫోన్స్లో, జెట్ ప్యాక్స్లో, ఇలాంటి థింగ్స్లో ఎక్కువగా మనకి హాట్స్పాట్ డివైజెస్ అనేవి, హాట్స్పాట్ ఆప్షన్స్ అనేవి మనం యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ట్యాబ్లెట్స్లో, సో ప్రతి థింగ్లో కూడా మనం హాట్స్పాట్ అనేది చూస్తున్నాం. ఎందుకంటే వైఫై అనేది ఎంత కామన్ అయిపోయిందో అండ్ హాట్స్పాట్ అనేది కూడా మనం అంత కామన్గా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సింపుల్గా మీరు ఏం లేదు, ఆ పర్సన్ యొక్క హాట్స్పాట్ అడ్రస్ని కనుక మీరు క్యాచ్ చేయగలిగితే దెన్ వీ కెన్ యాక్సెస్ ద ఇంటర్నెట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి 4G LTE. 4G LTE అనేది ఏంటి అంటే జస్ట్ ఒక రిమోట్ ప్లేస్ ఇంటర్నెట్ పాసిబిలిటీస్తో తీసుకునే థింగ్ అన్నమాట. ఇది కూడా మనం ఎక్కువగా హోమ్ ఇంటర్నెట్ పర్పస్లో తీసుకుంటాం. అండ్ దీంతో మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే హై అప్లోడ్స్ డౌన్లోడ్స్ కనుక మనం పెర్ఫామ్ చేయాలి అంటే విత్ 25 MBPS, నియర్లీ 25 MBPS రికార్డింగ్ రేట్తో కనుక మనం మెన్షన్ చేయాలి అండ్ యాక్సెస్ చేయాలి అనుకుంటే వీఆర్ సింపుల్లీ మూవింగ్ టు 4G. ఇక్కడ కూడా మనకి లిమిటెడ్ అవైలబిలిటీ అండ్ కాస్ట్ కూడా మనకి ఈ 4G సెటప్ అంతా చేయాలి అంటే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. అండ్ దీని తర్వాత మనకు వచ్చింది ఏంటి అంటే 5G. ఇప్పుడు ప్రెజెంట్ అన్ని మొబైల్స్లో మనకి యాక్సెస్ స్టార్ట్ అవుతుంది 5G. ఇది కూడా ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్. సో దీన్ని ఇప్పుడు ప్రెజెంట్ అయితే బెస్ట్ యాక్సెస్ కింద తీసుకుంటాం. అంటే ప్రెజెంట్ 4G తోనే మనం చాలా ఫాస్ట్గా ఇంటర్నెట్లో కనెక్ట్ అవుతున్నాం, బట్ ఇంకా 5G కొన్ని మొబైల్స్లో ఆల్రెడీ అందరూ నార్మల్ వేలోనే 5G యాక్సెస్లోకి వచ్చేసారు. సో ఈ 5G కూడా ఏంటి అంటే చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ద బెస్ట్ వేలో మనకి 5G అనేది యాక్సెస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకి ఒక సాలిడ్ రేడియో ఫ్రీక్వెన్సీస్లో వైర్లెస్ నెట్వర్క్ నుంచి 4G తో కంపేర్ చేస్తే ఇంకా లార్జ్ కెపాసిటీతో మనం దీన్ని ఆఫర్ చేస్తున్నాం. నియర్లీ 1 GB యొక్క స్పీడ్తో ఆఫర్ చేస్తున్నాం. అంటే వీ కెన్ అన్ఇమాజినబుల్ చాలా ఫాస్ట్గా ఇంటర్నెట్ని యాక్సెస్ చేయడం జరుగుతుంది. సో ఇవి జనరల్గా మనకి వైఫైలో కనెక్ట్ చేసుకునే థింగ్స్ అండ్ వైఫై ద్వారా మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని ఎలా యాక్సెస్ చేస్తాము అనేది. సో కంపారిటివ్లీ మనకి వైఫై అండ్ బ్లూటూత్తో కంపేర్ చేస్తే ఏది స్పీడ్ అంటే ఎక్కువగా వైఫై మనకి ఎక్కువ స్పీడ్ని అండ్ యాక్సెస్ని ఎక్కువ వైఫైతోనే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. బికాస్ బ్లూటూత్ అనేది ఓన్లీ లిమిటెడ్ థింగ్స్ వరకు మాత్రమే మనం యాక్సెస్ చేసుకుంటాం. వైఫై ఇంకొంచెం ఎక్కువ థింగ్స్తో మనకి అక్కడ కనెక్ట్ అయ్యే థింగ్ అనేది ఉంటుంది. అండ్ బ్లూటూత్తో కంపేర్ చేస్తే ఇక్కడ యొక్క స్పీడ్ అండ్ దాని యాక్సెసిబిలిటీ కూడా చాలా యాక్యురేట్గా ఉంటుంది. సో దానికోసం మనకి కంపారిటివ్లీ బ్లూటూత్ కనెక్షన్స్, వైఫై కనెక్షన్స్ అనేవి చాలా ఫాస్ట్ అండ్ యాక్యురేట్. థ్యాంక్ యూ.